మా తల్లి ఇచ్చాక తాతగారు కాపీ, మా అమ్మ ఎప్పుడు ఒకటే ప్రజలకి సేవ చేస్తే దేవుడికి సేవ చేస్తాం. అందుకే ఒకటి
ఎవరెవరు ఉన్నారో ఆయన చెప్పేలా చేద్దాం. కానీ 2024 ప్రచారానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా చర్చలోకి వస్తారు, అక్కడ పనులన్నీ పూర్తి అయిపోతాయి. మాకు అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మా, దేవుడు ఒకటే నేను నేర్చుకున్నాను, దేవుడు ప్రతి కుటుంబానికి పరీక్ష పెడతాడు, నా కుటుంబానికి కూడా పరీక్ష పెడతాడు. ఏ రంగం పెడతాడో తెలియదు, కానీ ఆ పరీక్షని మనం చేయొచ్చు. మన అధైర్యపడకూడదు, ఎప్పుడు అధైర్యపడతాడు. మా తండ్రి ఎప్పుడు నాగా చెప్తారు, కష్టాలుంటేనే అవకాశాలు వస్తాయి, కష్టాలుంటేనే మనము ఎన్నో ప్రజలు తెలుసుకుంటారు. ఎప్పుడు మా తండ్రి నాకు అనుభవించారు, ఎప్పుడు కూడా మీకు చెప్పేది ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కానీ ఆ దేవుడు పెట్టిన పరీక్షగా బాగుంది. ఆ పరీక్షను మనం జయించాలి, కలిసికట్టుగా అందరం ఉండాలి. ఒకరికి ఒక్క కుటుంబం ఒక్కరి కుటుంబంలో ఇబ్బంది ఉంటే 10 మంది ఆడుకోవాలి, 10 మందికి ఇబ్బంది ఉంటే 100 మంది ఆడుకోవాలి. నేను చూస్తున్నా తెలుగుదేశం పార్టీలో మొన్న గుంటూరు రూరల్లో ఒక కార్యకర్తకి 25 లక్షలు ఆపరేషన్ క్యాన్సర్ ఆపరేషన్ ఉంటే ఒక పిలిపిస్తే 24 గంటల్లో ఒక వ్యక్తి వచ్చి అయ్యా ఈ చెల్లించిన కార్యకర్తని 5 లక్షలు ఇస్తాను. ఈరోజు 20 గంటలు దేవుడు మన శక్తించారు, దేవుడు మన అందంగా శక్తించారు. కలిసికట్టుగా మనం ఈ గ్రామాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, యువతి యువకున్నారు. రాష్ట్ర గారు చూశారు వచ్చేటప్పుడు అందరూ ఒకటే కదా, ఉద్యోగాలు ఉద్యోగాలు అందరూ ఒకేస్తున్నా. ఒక సంవత్సరం ఉంటే కూడా మనం వస్తాం, తప్పనిసరిగా ఆ సమస్యని మనం జయించాం. కలిసికట్టుగా ఒక ఆదర్శ నియోజకవర్గం, మేము అందరు కుప్పం గురించి మాట్లాడాలా, అందరు పులివెందుల గురించి మాట్లాడాలా, ఎందుకు మంగళగిరి గురించి మాట్లాడుకోవాలి, అదే నా లక్ష్యం. కానీ ఈ లక్ష్యంతో నేను సేవ చేసేదానికి వచ్చాను. ఇప్పుడే చెప్పినట్లు కష్టాలు అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి, నాకు ఉంది, అయినా కాలంలో సేవ చేయాలి. దేవుడు ఆశీస్సులతో ఆ కష్టాన్ని ఆ పరీక్షని మనందరం జయించాలని మనందరూ నేను కోరుకుంటూ నేను సెలవు చేస్తాను.